हाय फ्रेंड्स, वेलकम टू लिटिल फ्रेंड्स आर्ट। ई वीडियो लो नेनु वेस्ट बॉटल्स मीद पेंटिंग एला ईजी गा चेयालो चूपिस्तानु। चूसी मीरु कूडा चेयंडि। इदि वेस्ट बॉटिल। ई वेस्ट बॉटिल मीद नेनु पेंट चेसि चूपिस्तानु। ईजी वे लो पेंट चेसि चूपिस्तानु। ఈ విధంగా స్పాంజ్ తోటి ఈజీగా వేసేయచ్చు। స్పాంజ్ పీస్ ఒకటి తీసుకొని ఆ స్పాంజ్ పీస్ తోటి ఈజీగా పెయింట్ చేసేయచ్చు। కాకపోతే ఇది 2 కోటింగ్స్ చేయాలి। ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత డ్రై అవనిచ్చి తర్వాత సెకండ్ కోటింగ్ అనేది వేయాలి। సెకండ్ కోటింగ్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత దాని మీద మనం పెయింట్ చేసుకుంటాం అన్నమాట। మనం వేస్ట్ బాటిల్ మీద చేస్తున్నాము। ఈ టైపే కాకుండా ఎటువంటి టైప్ బాటిల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు। ఈ విధంగా వేసుకొని ఒక హాఫ్ an అవర్ డ్రై అవనిచ్చి సెకండ్ కోటింగ్ చేసుకోవాలి। సెకండ్ కోటింగ్ కూడా ఇవే వేసుకున్న తర్వాత పెయింట్ చేయాలి। అప్డే స్మూత్ గానను బాగుంటుంది। బాటిల్ మీద పెయింట్ అనేది బాగుస్తుంది। ఈ విధంగా వేసుకోవచ్చు। దీన్ని ఒక హాఫ్ an అవర్ డ్రై అవనిద్దాం। డ్రై అయిన తర్వాత మళ్ళా సెకండ్ కోటింగ్ వేసుకొని పెయింట్ వేసుకుందాం। ఫ్రెండ్స్, రెండో కోటింగ్ కూడా వేసుకున్నాము। డ్రై అయిపోయింది। ఇప్పుడు దీని మీద పెయింట్ వేసుకుందాము। ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏదైనా మీకు ఇంతకు ముందు నేను చూపించాను, ఫింగర్ ప్రింట్, వెజిటబుల్ ప్రింట్ అట్లాంటి ఏమైనా వేసుకోవచ్చు। నేను ఇక్కడ బ్రష్ తో వేస్తున్నాను।
వేసేయచ్చు. ఎంత బిగ్ అయినా దీనికి బాటిల్ ఫుల్గా వేసైనా వేసేయచ్చు. దీన్ని థిక్గా రావటం కోసం ఇంకా కోటింగ్ ఇస్తున్నాను. అలానే ఇటువైపు కూడా ఇంకొక ఫ్లవర్ వేసుకుందాం. మీకు బ్రష్ తోటి కుదరకపోతే ఫింగర్ ప్రింట్తో కానీ వెజిటబుల్ ప్రింట్తో కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీ స్టడీ టేబుల్ మీద పెట్టుకుని దీంట్లో మీరు ఈ విధంగా పెన్స్ వేసుకోవచ్చు. చక్కగా పెన్స్ పెన్సిల్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుని వేసుకుని మీ స్టడీ టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే మీరు వేసిన ఆర్ట్ని అప్పుడప్పుడు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అదేవిధంగా ఇంకొక బాటిల్ కూడా తీసుకుని ఇంకొక బాటిల్కి నేను వైట్ పెయింట్ వేసేసాను. వైట్ పెయింట్ వేసేసి దీని మీద
ఇలా డిప్ చేసి స్పాంజ్ తో డిప్ చేసి ఇలా ప్యాచెస్ ప్యాచెస్ గా వేసేస్తే దీని ఈ విధంగా వస్తుంది నేను వీడియో షార్ట్ గా చేయటం కోసం ముందుగానే చేశాను అప్పుడు ఇలా ప్యాచెస్ ప్యాచెస్ గా వేసినట్లయితే అన్ని కలర్స్ ప్యాచెస్ వేసినట్లయితే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము మనీ ప్లాంట్ పెట్టుకుందాం మనీ ప్లాంట్ గాని లేకపోతే ఏదైనా ఫ్లవర్ గాని ఫ్లవర్ బొకే గాని పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది ఈ స్టడీ టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది దీని లుక్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ